శిల్ప మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, మిత్రులు, గౌరవ వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు, తమ్ముడు, మా అందరికీ శ్రేయభిలాసి, మీ అందరికీ ఆరాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలకు, వేదిక ముందున్న అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కగారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ యొక్క సమావేశం నుండి జగన్మోహన్ రెడ్డి గారిని, మా నంద్యాలను రేపు మీరు ముఖ్యమంత్రి అయితే జిల్లాను చేయాలని ప్రకటించాలని కోరుతున్నా సమావేశం నుంచి. ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో విద్యా సంస్థలున్నాయి, ఎంతో మంది చుట్టుపక్కల బ్రహ్మాండమైనటువంటి రైతాంగం ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నంద్యాలు ప్రకటిస్తే, జిల్లాలు ప్రకటిస్తే నంద్యాలను జిల్లాగా ప్రకటించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని మరొక్కసారి కోరుతున్నా. అదేవిధంగా నేను అడుగుతున్నా అఖిల ప్రియ గారిని, సాక్షి టీవీ సిటీ కేబుల్ మీదే అటు ఏవి సుబ్బారెడ్డి కానీ ఇటు అఖిల ప్రియ గారు కానీ ఇద్దరు పార్ట్నర్స్, మరి ఈరోజు సాక్షి టీవీ ఎందుకు రావటం లేదు నంద్యాలని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు TV9 బంద్ చేసింది మీది కారా అని అడుగుతా ఉన్నా. మీకు ఏదైతే ప్రసారాలు వ్యతిరేకంగా వస్తాయో అవి బంద్ చేసే అలవాటు మీకుంది. ఆ రోజు TV9 బంద్ చేశారు, ఈరోజు సాక్షి ప్రసారాలు బంద్ చేశారు. అదేవిధంగా మరి ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా, దయచేసి మీకందరికీ అనాథ బిడ్డలను ఆశీర్వదించమని బోర్డులు పెట్టి తిరుగుతున్నారు. అనాథ బిడ్డలు ఎవరైనా చెప్పాలి, మీ తండ్రిని ఎవరైనా చంపారా, తల్లి ఏమైనా చంపబడిందా, మీ తండ్రి ఎంతమందిని ఒక్కసారి అనాథం చేశాడో గుర్తు చేసుకోమని చెప్పి సభ ద్వారా మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. మరి వాళ్ళు గుర్తుకు రావటం లేదా, మీ ఫోటోలో పెట్టుకొని అనాథ పిల్లలను ఆశీర్వదించమని అడుగుతున్నారే. మరి చంపబడినటువంటి ఆ పిల్లల పరిస్థితి ఏందో, ఆ కుటుంబ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. మరి అదేవిధంగా నంద్యాల అభివృద్ధి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. 3.5 సంవత్సరాలు శిల్పామోహన్ రెడ్డి తెలుగుదేశంలోనే ఉన్నాడు, ఆ అభివృద్ధి మీరు ఎందుకు చేయలేదు అడిగినా మీరు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఇదే దీపగుంటలోకి వచ్చిన రోజు అడిగాం, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు అడిగాం, రోడ్డు వెడల్పు కార్యక్రమం దీపగుంటలు అడిగాం, చాలా సమావేశాల్లో అడిగాం. అదే దీపగుంటలు అడిగితే మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు, అమరావతికి డబ్బులు లేవు, ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు, మీరు మీ దగ్గర డబ్బులుంటే సగం పెట్టుకోండి అప్పుడు ఆలోచన చేస్తానని మాట చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఆ రోజేమో డబ్బులు లేవన్నారు, మరి ఈరోజేమో మీరు రోడ్డు వైడనింగ్ అని చెప్పి, ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఆదరాబాదరాగా చేస్తున్నారు. మరి ఈరోజు 1200 కోట్ల డెవలప్మెంట్ అని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా, 1200 కోట్లు ఎక్కడిచ్చినారో చెప్పాలి. 13,000 ఇళ్లకు 950 కోట్లు ఇస్తున్నామని చెప్పారు, కానీ దానికి అవుతున్నటువంటి ఖర్చు 1125 అప్లికేషన్లు మాత్రమే ఇప్పటి వరకు వచ్చినాయి, దానికి అయ్యే ఖర్చు 60 నుంచి 70 కోట్లు తప్ప ఎక్కువ కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మరి ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు ఇదే సభలో చాలాసార్లు ఆయన మీటింగ్లో చెప్పినాడు, నేను గెలిస్తే ఒకవేళ మా ప్రభుత్వం వస్తే 2 సెంట్ల భూమి ఇస్తాను, ఇల్లు ఉచితంగా కట్టిస్తానని మాట ఇచ్చావు, లేదు ఒకవేళ మా ప్రభుత్వం రాకపోతే 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ ఖర్చు పెట్టైనా సరే
నా సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చావు, మాట తప్పామని మనవి చేస్తావునా? మరి అదేవిధంగా ఫరూక్ గారు, దయచేసి నేను ఒకటే మనవి చేస్తున్నా ఫరూక్ గారికి, ఈ రోజు వరకు నోరు ఇప్పడంలా ముస్లింల విష ప్రచారం చేస్తున్నావు, ఏ రోజు కూడా ముస్లిం సోదరులతో ప్రేమగా ఉన్నది నేను, ఆ రోజు రోజాకుంట షాదీఖానాలో 72 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన వాడిని నేను, అదేవిధంగా సాయిబాబా నగర్ లో షాదీఖానా కట్టించి పూర్తి చేసింది నేను, మరి ఎన్నో మసీదులకు 100,000 రూపాయలు దానం చేసింది నేను, ఏ ఒక్క పైసా ఈ రోజు వరకు ఉండి ఎన్నో మరి ఈరోజు ముస్లిముల పేరుతో ఎన్నో విష ప్రచారాలు చేస్తున్నావు. శిల్పా మోహన్ రెడ్డి ఏ ఒక్క ముస్లిం సోదరుని కూడా ఒక్కరోజు కూడా ఒక్క మాట అడిగిన మాట సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రేమగా చూశాం, గౌరవించాం, అభిమానించాం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా పొల్లు మాట లేదని చెప్పి సభ ద్వారా మనవి చేస్తున్నా. ఒకవేళ ఆ రోజు రౌడీ సీట్లు రెండు వర్గాలుగా హరిజనులు కానీ ముస్లింస్ కానీ ఘర్షణ పడిన పరిస్థితుల్లో ఇదే పెద్దలు కరీం గారు ఉన్నారు, ఆ రోజు ముస్లిం పెద్ద కరీం భయ్ ఉన్నాడు, ఇసాక్ భయ్ ఉన్నాడు, మక్బూల్ భయ్ ఉన్నాడు, ఆ రోజు రాయలసీమ చాంద్ ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. మరి ఆ రోజు కేసుల నుండి కానీ బెయిల్ తీసుకొచ్చినది కానీ లాయర్ని పెట్టినది కానీ మేము కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు నంద్యాల్లో ఘర్షణ జరిగిన రోజు ఎంపీగా ఎస్పీ రెడ్డి గారు ఊర్లోనే ఉన్నారు, మాజీ మంత్రిగా మీరు ఊర్లోనే ఉన్నారు, మరి ఆ రోజు కనీసం పలకరేయడానికి కూడా పోలా మీరు? అదే ఒక ఇదే ఫరూక్ గారు ఘర్షణ జరిగిన మరుసటి రోజే ఊర్లో ఉండకుండా వెళ్ళిపోయినావు, ఊర్లో లేవును, కనీసం పలకరేయడానికి పోలీస్ స్టేషన్ పోలేదు. నేనంటే ఊర్లో లేను, ఊర్లో లేకపోవడం వల్ల ఆ రోజు నేను పలకరించలేకపోయానే తప్ప మాట్లాడలేకపోయానే తప్ప ఎప్పుడు కూడా ముస్లింస్ మీద కేసు పెట్టేవాడు కాదు శిల్పా మోహన్ రెడ్డి అని చెప్పి సభ ద్వారా మనవి చేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ముస్లింస్ ను గౌరవించేవాడే, అభిమానించేవాడే, ఆదరించేవాడే తప్ప ఎప్పుడు కూడా అఘోరపరిచేవాడు కాదు శిల్పా మోహన్ రెడ్డిని మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ముస్లిం పెద్దలు ఎవరైనా కానీ కూడా వాళ్ళు మనసు గాయమైంటే సభ ద్వారా నేను క్షమాపణ కూడా సిద్ధంగా ఉన్నా, క్షమించమని కోరుతా ఉన్నా. ఏ చిన్న గాయమైనా క్షమించమని కూడా సభ ద్వారా కోరుతా ఉన్నా. దయచేసి రాజకీయాలను మరి ప్రలభ పెట్టే రాజకీయాలుగా చేయొద్దని ఫరూక్ గారికి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రాజకీయాలను అడ్డదారిలో వాడుకొని, మతాలకు వాడుకొని, కులాలకు వాడుకోవద్దని చెప్పి తెలుగుదేశం నాయకులకు విన్నవిస్తా ఉన్నా. నేను ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రియతమ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మహానుభావుడు, ఆ రోజు రాజకీయ భిక్ష మా కుటుంబానికి పెట్టాడు. అందుకే ఈరోజు ఇద్దరు అన్నదమ్ములను సిద్ధపడుతున్నాం, ఎన్ని కష్టాలకైనా, ఎన్ని ఇబ్బందులకైనా, ఎన్ని దీనికైనా సిద్ధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి 100 రూపాయలు అండగా నిలవాలని కోరుకుంటున్నాం, అండగా నిలబడతాం. అదేవిధంగా నేను కానీ మా తమ్ముడు కానీ నా కుటుంబం కానీ ఊపి ఉన్నంత వరకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం కానీ, అదేవిధంగా నంద్యాల ప్రజల కోసం కానీ, నంద్యాల నియోజకవర్గం కోసం కానీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జగనన్న, జై జగనన్న.